నమస్తే రషీద్ అన్న, ఇండియాతో మ్యాచ్ ఉన్నది. మరి ఏంది, మీకు గెలిచేంత సీన్ అయితే ఉందని నాకు అనిపిస్తలేదు. నువ్వేమంటావు? రే క్రిష్, క్రికెట్ లో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు, అయినా మమ్మల్ని తక్కువంచి నేస్తున్నావు. మన ఆస్ట్రేలియాతోనే మీ వాళ్ళు చచ్చి బ్రతికి గెలిచారు. ఏంది చచ్చి బతుకుడింది? అంత జబర్దస్త్ ఆడిర్రు, ఇద్దరే మొత్తం కొట్టి పడేసిర్రు, గట్ల మాట్లాడతావు? అవునరా, ఫస్ట్ లోనే 3 వికెట్లు పోయినాయి, తర్వాత కోహ్లీ ఛాన్స్ వచ్చింది, అది మిస్ అయిపోయింది కాబట్టి మీరు అక్కడికి పోయినారు. అదే విరాట్ కోహ్లీ వికెట్ పడిపోయింది అంటే కొట్టే వాళ్ళ పేరు ఒకరు చెప్పు చూద్దాం. మా హార్దిక్ పాండ్యా లేడా, లాస్ట్ నుంచి 6 కొట్టిండు, ఎట్లా జబర్దస్త్ కొట్టిండు, మళ్ళా బ్యాటర్లే లేరన్నట్టు మాట్లాడతావు? నువ్వే అంటున్నావు లాస్ట్ లో వచ్చి కొట్టినాడని. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండి కొట్టేది వేరు, లాస్ట్ లో వచ్చి కొట్టేది వేరు. నీకేం తెలుసు క్రికెట్ గురించి పిల్ల బచ్చా గానీ? అబ్బో నాకు తెలియదు సరే, అయినా కానీ నీ మాటలు కోటలు దాటుతున్నట్టు అనిపిస్తలేదా? ఐపీఎల్ లో తీసుకొని అసలు నిన్ను ఫేమస్ చేసింది ఎవరు? ప్రపంచానికి నిన్ను పరిచయం చేసింది ఎవరు? మంచిగా అది గుర్తు పెట్టుకొని మాట్లాడాలా? అయితే ఇప్పుడు ఏమంటావు, మీరు పరిచయం చేశారని చెప్పి మీ మ్యాచ్ ఓడిపోవాలా? మీరు ఓడిపోవాల్సిన అవసరం లేదు, మేము ఓడిపేస్తాం. చూసుకుందాం రా, అది కూడా చూద్దాం. మేము గెలుస్తామో ఓడిపోతామో తెలియదు, కానీ మీకు భయాన్ని పరిచయం చేస్తాం, ఇది మాత్రం పక్క. జోక్ మంచిగా వేసినావన్న, యాద పెట్టుకుని వీడియో మొత్తం అయినాక నవ్వుతా. ఈ నవీన్ ఉల్ల పరిస్థితి ఏంది? వాడు పోయి పోయి కోహ్లీ ఫ్యాన్స్ తో పెట్టుకున్నాడు రా, వాడిని ఎక్కడ క్రికెట్ ఆడనివ్వరారా మీ ఇండియన్స్? అవసరమా అన్న, పోలిపోయి పులితోని పెట్టుకున్నాడు. ఏదో జింక పిల్లలతోని నక్క పిల్లలతోని పెట్టుకుంటే బతికి బట్ట కట్టచ్చు, కానీ పులితోని పెట్టుకుంటే కష్టం కదా. అదేరా మా భయము, వేరే వాళ్ళతో ఆడుతుంటా కూడా కోహ్లీ 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 అడుగుతున్నాడు. రేపు ఇండియాతో ఆడేటప్పుడు వాళ్ళని బతకనిస్తారా గ్రౌండ్ లో? చంపేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? సరే సరే, కోహ్లీ ఫ్యాన్స్ మరి అంత వైల్డ్ గేమ్ బిహేవ్ చేయరు, మాటలతోనే సమాధానం చెప్తారు. కోహ్లీ అన్న చూడన్న, మన ఫ్యాన్స్ మీద ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తున్నాడు, కొంచెం ఆన్సర్ ఇయ్యు. వాని విషయంలో నా తప్పు ఏం లేదురా, వాడే ఏదో గొడవ జరిగిపోయింది మ్యాచ్ లో, అక్కడితో మర్చిపోకుండా ఇంటికి పోయి ఐపీఎల్ టైంలో స్టేటస్లు పెట్టడాలు హంగామా చేసినాడు, అందుకే మా వాళ్ళు తగులుకున్నారు. చూద్దాం ఎక్కడి వరకు పోతుందో, నేనైతే మా వాళ్ళకి చెప్తానులే ఎక్కువ అతి చేయొద్దని. అన్న నవీనులకు కూడా వస్తున్నాడు, డైరెక్ట్ గా పంచాయతీ ఏందో సెటిల్ చేసుకుందాం. ఇప్పుడు నేను చెప్పేది ఏందండి? ఆగు 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 అన్న, చుట్టుపక్కల కోహ్లీ ఫ్యాన్స్ ఉన్నారు, కొంచెం చూసుకొని మాట్లాడు. ఓ అయితే వెళ్ళిపోలే ఇప్పుడు ఇక్కడ నుంచి? వద్దొద్దు, పక్కనే కోహ్లీ ఉన్నాడు కదా, వాళ్ళని కంట్రోల్ చేస్తాడు, కను సైగతో వాళ్ళని ఆపుతాడు, నువ్వు మాట్లాడు. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే, నాకు కనీసం మ్యాచ్ ఆడుకునే ఫ్రీడమ్ ఇవ్వట్లేదు కోహ్లీ ఫ్యాన్స్. సో ఇదైతే నేను కోరుకుంటున్నా, కోహ్లీకి నేను సారీ చెప్పాను అంతే, అట్లని చెప్పి కోహ్లీతో నేను గొడవ పెట్టుకోను. అయిపోయింది అయిపోయింది, అక్కడితో వదిలేద్దాం, కానీ నాకు మ్యాచ్ ఆడుకునే ఫ్రీడమ్ కావాలి, నాకు సెపరేట్ సెక్యూరిటీ కావాలి గ్రౌండ్ లో. ఇంకేమన్నా కావాలా? ఇంకేమన్నా కొంచెం ఆలోచించి, వెర్రి కోరికలు ఏమైనా ఉంటే ఇంకేమన్నా కోరుకో. ఈ తెలివి ఎప్పుడు ఉండాలా? కోహ్లీని స్టేడియంలో పంచాయతీ అయిపోయినాక ఇంటికి పోయినాక సప్పుడాక నీది నీది నాది నాది అనుకుంటే అయిపోతుండే, అప్పుడు అట్లా అనుకోలేవు నువ్వు? అవునరా, గతం గత అది అయిపోయింది, దాని గురించి ఎవరు ఆలోచించకూడదు, నేను ఆలోచించను. ఇప్పుడు సఫర్ అవుతుంది నేను, విరాట్ కోహ్లీ దీని గురించి మాట్లాడాలా, వాళ్ళ ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయాలా, లేకుంటే నేను ఖండిస్తాను. అబ్బే అన్ని సుంటి చిన్న చిన్న పంచాయతీలలో ఏలు పెట్టాడు మాట్లాడాడు, నువ్వే కాంప్రమైజ్ చేసుకో, నువ్వే ఏదన్నా చేసుకో. ఇక రే ఈ పంచాయతీ ఎప్పుడు ఉండేదే మీరు చూసుకోండి, కానీ ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడండి. అన్న పోయిన మ్యాచ్ లో అయితే డక్అట్ అయినావు నువ్వు, మరి డబల్ సెంచరీ కొడతా అని చెప్పినావు కదా, ఆఫ్ఘనిస్తాన్ మీద అన్న కొడతావా? లేదురా, వీళ్ళ పైన కొట్టాలనుకోవట్లేదు. అదేందన్న, అట్లా కూడా ఉంటుందా? ఇప్పుడు వీళ్ళు వీక్ టీమ్ రా, వీళ్ళ పైన కొట్టినా అనుకో, నన్ను ఏమంటారు, ఆస్ట్రేలియాతో అవుట్ అయినాడు, ఆఫ్ఘనిస్తాన్ పైన కొట్టినారు అంటారు. సో కొట్టను, మళ్ళీ స్ట్రాంగ్ టీమ్ చూసుకొని కొడతాను. అట్లంటే ఇప్పుడు ఈరో కూడా డక్అట్ అవుతావా? ఏంది డక్అట్ ఎందుకు అవుతాను రా, డబుల్ సెంచరీ కొట్టినని చెప్పిన, మంచి స్కోర్ చేస్తాను. సరే అన్న, ఏమో నాకైతే ఏం అర్థం అయితలేదు, నువ్వు అచ్చుడచ్చుడే డక్అట్ అయినావా ఫస్ట్ మ్యాచ్ లా, అదే టెన్షన్ పట్టుకున్నది నాకైతే. ఏం టెన్షన్ లేదురా, భయపడద్దు. రోహిత్ శర్మ టెన్షన్ పడు, నా స్పిన్ బౌలింగ్ లో నిన్ను విరాట్ కోహ్లీ ఇద్దరిని అవుట్ చేస్తా, మీ ఇద్దరి వీక్నెస్ నాకు బాగా తెలుసు. వీక్నెస్ తెలిసిన మాత్రం అవుట్ అయిపోతే మేము టాప్ బ్యాట్స్మెన్స్ ఎందుకు అవుతాం? చూసుకో, నీ బౌలింగ్ ప్రయత్నాలు నువ్వు చేయి, మా బ్యాటింగ్ ప్రయత్నాలు మేము చేస్తాం, ఎవరు గెలిస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడదాం. మంచిగా చెప్పినావు కోహ్లీ అన్న, ఈ మాత్రం చాలి వార్నింగ్. సరే మ్యాచ్ గెలిచినాక మళ్ళీ డిస్కషన్ పెట్టుకుందాం అన్న, ఉంటా మరి. ఓకే సరే బాయ్. ఓకే చూసారుగా ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం క్రిక్ కార్టూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.